Maheswari Parameshwara Creations Wari Production Number 2 Chitram Chand Pasha Garu Direction Chestunnaru Dantlo Mukhya Patrana Poshistunnanu Nenu Kilakamaina Amsham Oka Manchi Oka Character Chuttu Cinema Mottam Tirige Character Nadi Oka Different Angle Lo Unde Character So After Long Time Tarvata Oka Manchi Action Scope Unna Character Chestunnanu దీంట్లో అందరు కొత్త వాళ్ళు చేస్తున్నారు దాంతోపాటు చాలామంది పాత కొత్త నటీనటులతో ఈ సినిమాను చేయడం జరుగుతుంది ఇట్స్ ఏ సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఎందుకంటే కొత్త ప్యాటర్న్లో కొత్త స్క్రీన్ ప్లేతోని కొత్త ఒరవడితోని ఒక కొత్త పాయింట్తో వస్తున్న సినిమా ఇది డెఫినెట్గా చాంద్ పాషా గారు ఇచ్చిన అవకాశాన్ని డెఫినెట్ సద్వినియోగం చేసుకుంటాము డెఫినెట్గా డైరెక్టర్ గారికి ఒక మంచి బ్రేక్ ఇస్తుండ్రు మాకు ఇస్తూ పాటు తను కూడా ఒక మంచి బ్రేక్ తీసుకుంటుండు మహేశ్వర పరమేశ్వర క్రియేషన్స్ రావున్న రోజుల్లో ఒక మంచి ప్రొడక్షన్ హౌస్గా మిగులుతుందని చెప్పి ఆశిస్తున్నాం కొత్త వాళ్ళకు మంచి ప్లాట్ఫామ్ ఇస్తూ పాత కొత్త నటీనటులతో ముందుకెళ్తున్న ఈ సినిమా డెఫినెట్గా అందరిని అలరిస్తుందని కోరుకుంటున్నాను ఆశీర్వాదిస్తున్నాను తర్వాత ఈ నేను థియేటర్ యజమానిగా వీళ్ళందరూ సినిమా షూటింగ్కు ముందున్న వ్యవహారాలంతా ఒక విధానము పిక్చర్ ఫస్ట్ ప్రింట్ వచ్చిన తర్వాత ఫస్ట్ షో నుంచి థియేటర్లో పడేటప్పుడు అది రెండో విధానం ఆ రెండో విధానం గురించి వీళ్ళు బాగా అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి పూర్వం ఒకసారి సినిమా తీసిన తర్వాత పంపిణీదారులు తీసుకొని ఆ బాధ్యత అంతా పంపిణీదారులు నిర్వహించేవాడు ఇప్పుడు పంపిణీదారులే దొరకడం కష్టంగా ఉంది థియేటర్లు దొరకడం కూడా కష్టంగా ఉంది ఆ రెండో విధానం రెండో భాగం కూడా వీళ్ళు బాగా అవగాహన చేసుకొని బిజినెస్ చేసుకుంటేనే సక్సెస్ అవుతారు ఈ మంత్ రిలీజ్ చేయాలనే ఆలోచనలు ఉన్నాము ఈ రెండో చిత్రం ప్రారంభోత్సవానికి వచ్చిన సాయి వెంకట్ సార్కి ఇంకోటి వచ్చేసి మా విజేందర్ రెడ్డి సార్కి ధన్యవాదాలు ఇంకోటి వచ్చేసి ఈ మూవీ ప్రారంభానికి ముందు నుండి ఇప్పటి వరకు వెన్నంటుగా ఉన్న మా అన్న బాలన్నకు ఇంకోటి వచ్చేసి ఈ మూవీలో వచ్చేసి ఈయన క్యారెక్టర్ మీద సినిమా అంతా బేస్ అయి ఉందన్నమాట ఎలా అంటే ఈయన క్యారెక్టర్ చుట్టూ సినిమా అంతా నడుస్తుందన్నమాట అంత మంచి రోల్ చేస్తున్నారు ఆకాశ్ అనే రోలు మంచి పేరు వస్తుంది అన్నకు ఈ మూవీతోనే మంచి బ్రేక్ వస్తుంది ఆయనకు ఫస్ట్ మూవీ మాయామహాలు డైలాగ్ రైటర్గా చేశాను అది రిలీజ్ రెడీ ఉంది డైరెక్టర్గా నన్ను పిలిచి ఈ సినిమా కొత్త వాళ్ళతో చేస్తున్నాను మరి ప్యాడింగ్ కూడా ఉంటారు అయినా కానీ ఒకసారి మీ డైలాగ్స్ వస్తాయంటే రెండు సీన్లు రాసి ఇచ్చాను అవి నచ్చి నాకు మళ్ళీ రైటర్గా ఆయన అవకాశం ఇచ్చారు మంచి ఆర్టిస్టులు మంచి కామెడీ మంచి స్టోరీ బాలు గారు కీలకమైన పాత్ర హీరో రోలు ఈ ఆయన ఆయన పాత్ర చుట్టూ కథ నడుస్తుంది సస్పెన్స్గా కామెడీగా చాలా బాగుంటుంది సినిమా స్టూడెంట్స్ అందరూ చదువుకోవటమే కాకుండా రీసెర్చ్ అనేది ఉండాలి ఒక కొత్త పాయింట్ కనిపెట్టాలనే కాన్సెప్ట్తో ఈ కథ నడుస్తుంది సినిమా ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటున్నాను ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చినందుకు చాంద్ పాషా గారికి ఇక్కడున్న మిగతా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వీలో హీరోగా యాక్ట్ చేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి నా ధన్యవాదాలు ఫోర్ ఇయర్స్ అయింది కానీ ఎన్నో ఆఫీసులో ఎన్నో తిరిగాను కానీ ఈ యొక్క ఏ మూవీలో ఆఫర్ రాలేదు కానీ మన చాంద్ సార్ గారు ఆడిషన్కి వెళ్ళినప్పుడు సార్ నేను మీ మూవీలో చేస్తానని చెప్పాను కానీ సార్ నాకు వ్యవహరించినందుకు చాలా ఆనందంగా ఉంది నా పేరు అనూష నేను ఈ మూవీలో హీరోయిన్ రోల్ యాక్ట్ చేస్తున్నాను నాకు ఈ ఆపర్చునిటీ చాంద్ పాషా గారు నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన చాంద్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మంచి చదువులు మంచి తెలివికల్లోడు ఎంఎస్సీఎంఈ చేసిండు కానీ ఈ ఫిలింలో దిగిండు సరే ఇది రెండో సినిమా తీస్తుండు మహేశ్వరి పరమేశ్వరి ద్వారా రెండో ఫిలిం తీస్తుండు మీ అందరి దయ వల్ల అది మంచిగా పైకి వచ్చి తను కూడా పెద్దవాడవుతాడని ఆశిస్తూ ముగిస్తాను డైరెక్టర్ చాంద్ గారికి అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్